అంగన్వాడీ కార్యకర్తలు వారి న్యాయమైన డిమాండ్ల కోసం కలెక్టరేట్ కు తరలివెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను కళ్యాణ దుర్గం బైపాస్ లో దౌర్జన్యంగా పోలీసులు దింపేయడం చాలా దారుణమని టీడీపీ యువ నాయకుడు డాక్టర్ ఉన్నం మారుతి చౌదరి పోలీసులపై మండిపడ్డారు. కళ్యాణ దుర్గం నియోజకవర్గం నుండి అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ కు వెళ్తుంటే పోలీసులు వారిని అడ్డుకొని ఎక్కడికక్కడ బస్సుల్లోంచి దించి మీరు కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లకూడదని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్తామని వారిని భయాందోళనకు గురిచేశారు. విషయం తెలుసుకున్న యువ నాయకుడు డాక్టర్ ఉన్నం మారుతి చౌదరి అక్కడికి చేరుకుని వారికి మద్దతుగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇలాకాలోనే అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ కలెక్టర్కు విన్నవించేందుకు వెళ్తున్న వారిని పోలీసులను అడ్డుపెట్టుకుని ఆపడం దారుణమని, చిరుద్యోగులను సైతం తమ అధికారంతో అడ్డుకోవడం ఈ చేతకాని ప్రభుత్వంలో అందరూ అనుసరిస్తున్న ధోరణికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరచి ఇలాంటి బెదిరింపు ధోరణులకు మానుకొని ప్రజలకు మంచి చేయాలని హితవు పలికారు. అనంతరం అంగన్వాడీ వర్కర్లంతా ఆర్డీఓ కార్యాలయం వరకు నడిచి వెళ్లి నిరసన తెలుపుతూ ఆర్డీఓకి వినతి పత్రాలు ఇవ్వడం, వెంటనే మా న్యాయమైన కోరికలు తీర్చే విధంగా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని సిఐటియు నాయకులు అచ్యుత్ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఇంతమంది మహిళలు ఇబ్బంది పడుతూ మీరు ఇచ్చేస్తారా? అదేమది పర్మిషన్ లేదు పరిష్కరించాలి. అంగన్వాడీల సమస్యలను వెంటనే పోరాడతాం. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడతాం. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించేంత వరకు రద్దు చేయాలి. అంగన్వాడీలకు పెట్టిన ఫేషియల్ యాప్ ను మీ అందరూ పోరాటం చేయడానికి బయలుదేరితే ఇక్కడున్న స్థానిక పోలీసులు ఎవరైతే స్త్రీ సంక్షేమ శాఖ ఉన్నారో ఇక్కడ స్థానికంగా ఆమెకి అంగన్వాడీ అంటే కూడా తెలుసో తెలీదు ఆమెకు ఆ పదవి ఇచ్చారో దానివల్ల ఆమెకేమైనా ప్రయోజనం ఉందేమో కానీ ఈ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ నియోజకవర్గానికి కానీ లేకపోతే అంగన్వాడీ వల్ల కానీ ఎవరికి ఏం ప్రయోజనం లేదు. గతంలో చంద్రశేఖర ప్రభుత్వం ఉన్నాడు కొద్దిగా అంగన్వాడీ టీచర్ వరకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. అదే రకంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బీఆర్సీ అని అదని మిగతా ఉద్యోగస్తులకు మాదిరిగా కాకుండా వేరే రకంగా ఉంది. దానికోసం మీరు పోరాడుతుంటే ఇక్కడున్న స్థానిక మేము అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తున్నాము. మా లీడర్ సెక్టార్ లీడర్ మేము బస్సులో నుంచి పోలీసులు వచ్చి మీరు అంగన్వాడీ వల్ల అందరినీ సెల్లలు తీసుకొని వాళ్ళు మా వాట్సాప్లో చూసుకొని అందరినీ కిందకు దింపేసి మేము ఛార్జీలు పెట్టుకొని పోతున్నా కూడా మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా దింపేస్తున్నారు. అక్కడ కూడా ధర్నా చేసినాము. బైపాస్లో మేము ధర్నా చేసి అక్కడి నుంచి ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి నడుచుకుంటూ ర్యాలీ ద్వారా నడుచుకుంటూ వచ్చి మా సమస్యలను ఆర్డీఓ గారి దగ్గరికి తీసుకొచ్చినాము. మాకు ముఖ్యంగా ఇప్పుడు ఫేషియల్ యాప్ పెట్టినారు. ఫేషియల్ యాప్ పొద్దున సాయంత్రం ఫేషియల్ యాప్ పెట్టాలంటున్నారు. మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినప్పుడు మేము ఫేషియల్ యాప్ చేస్తాము అని మేము కలెక్టర్ ముట్టడికి పోతున్నా కూడా మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా దింపేసి మమ్మల్ని అరెస్ట్ చేస్తాము, అది చేస్తాము, ఇచ్చేస్తాము అని బెదిరిస్తున్నారు పోలీసులు. మేమేం తప్పు చేసినాం సార్ అని అడుగుతున్నాం. మేము అయినా కూడా మమ్మల్ని దింపేసి మీ ఊర్లకు మూరికి పోవాలి అన్నారు. మేము ఆ విధంగా మేము అక్కడి నుంచి ర్యాలీ ద్వారా ఆర్డీ ఆఫీస్కి వచ్చి వినతి పత్రము అందిస్తున్నాము. నేడు కళ్యాణ దుర్గం పట్టణంలో పోలీసులు చాలా అత్యుత్సాహం చూపి ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు పరిష్కరించమని అనేక సార్లు అధికారులకు విన్నవించిన వాళ్ళు పట్టించుకోవడంతో జిల్లా కలెక్టర్ గారి దగ్గర వారి సమస్యలు మొరబెట్టుకొని ఈరోజు ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ఈరోజు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు అంగన్వాడీలంతా ఏకమై ఈరోజు వారు స్వచ్ఛందంగా అక్కడికి వెళ్తా అంటే అయితే కలెక్టర్ గారి కార్యాలయం దగ్గర ధర్నా చేస్తుంటే జిల్లాలో ఎక్కడా కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరగలేదు. అయితే కళ్యాణ దుర్గంలో
ఇక్కడున్నటువంటి మంత్రి గారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు వీళ్ళకి సంబంధించిన వారే కాబట్టి నా కళ్ళ చూపు చూపి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు పరిష్కరించమని అనేక సార్లు అధికారులకు విన్నవించినా వాళ్ళు పట్టించుకోవడంతో జిల్లా కలెక్టర్ గారి దగ్గర వారి సమస్యలు మొరబెట్టుకుని ఈరోజు ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ఈరోజు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు అంగన్వాడీలంతా ఏకమై ఈరోజు వారు స్వచ్ఛందంగా అక్కడికి వెళ్తా అంటే అయితే కలెక్టర్ గారి కార్యాలయం ధర్నా చేస్తుంటే జిల్లాలో ఎక్కడా కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరగలేదు. అయితే కళ్యాణ దుర్గంలో ఇక్కడున్నటువంటి మంత్రి గారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు వీళ్ళకి సంబంధించిన వారే కాబట్టి నా కళ్యాణ కాన్స్టిట్యూన్సీ నుంచి పోకూడదని చెప్పేసి పోలీసులతో ఈరోజు ఇక్కడ ఉండే అంగన్వాడీలంతా కూడా బైపాస్లోనూ ఎక్కడ పడితే అక్కడ ఆపి ఈరోజు ప్రజలను కూడా చాలా ఇబ్బంది పెట్టారు. అయితే ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేస్తూ మీరు అంగన్వాడీలా లేదంటే ఎక్కడ పోతున్నారు హాస్పిటల్ పోతున్నామన్నా కూడా కొంతమంది పేషెంట్లని ఈరోజు లేట్ చేసే పరిస్థితి ఈరోజు పోలీసుల ద్వారా చూసినాము. అయితే ఈ అంగన్వాడీలను కూడా బైపాస్లో దిప్పి నిర్దాక్షిణ్యంగా వాళ్ళు అక్కడి నుంచి కళ్యాణదుర్గం ఆర్డీ ఆఫీస్ దగ్గర దాకా వాళ్ళు ఆందోళన చేయడానికి నడుచుకుంటూ వచ్చినారు. అయితే వాళ్ళ సమస్యలు పరిష్కరించామంటే ఎందుకు పరిష్కరించకుండా ఇలాంటి నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు తెలియజేయాలా. అయితే ప్రధానంగా ఈరోజు అంగన్వాడీలకు ఫేషియల్ యాప్ పెట్టారు, వెంటనే ఫేషియల్ యాప్ రద్దు చేయాలా లేదంటే కనుక వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులైనా గుర్తించాలా. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించలేదు, ప్రభుత్వ ఉద్యోగులకు పెట్టిన ఫేషియల్ యాప్ను వీళ్ళకి పెట్టడం, ఆయన నాణ్యమైన మొబైల్ ఫోన్ లేకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు ఏది కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే జగనన్న గోరుముద్దని కొండంత ప్రచారంతో ఈరోజు ప్రజల్లోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈరోజు ఆ గోరుముద్దును పెట్టడానికి ఈరోజు ఎవరు పెట్టాలి అది ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ప్రభుత్వం పెట్టాలి. కానీ ఈరోజు అంగన్వాడీలు పెట్టే పరిస్థితి ఉంది, అంగన్వాడీ సొంత ఖర్చులు వాళ్ళకు వచ్చే జీతాల్లో ఈరోజు పెట్టే పరిస్థితి. దాదాపు వాళ్ళకి 6 నెలల నుంచి కూడా ఈరోజు కూరగాయల బిల్లులు కానీ లేదంటే అక్కడ ఇంటి అద్దెలు కానీ చెల్లించడం లేదు. ఇక్కడ స్థానికంగా అనేక సమస్యలు ఉన్నాయి, మంత్రి గారి సొంత కాన్స్టిట్యూన్సీలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు అంగన్వాడీలు చాలా రాజకీయంగాను అక్కడ అధికారులు అయితే సూపర్వైజర్లు కానీ సిడిపిఓలు కూడా చాలా వేధిస్తున్నారు. దీని మీద కొంతమంది సూసైడ్లు చేసుకుంటామని చెప్పేసి అధికారులకు డైరెక్ట్గా వచ్చి చెప్పినా కూడా ఈరోజు మంత్రి గారు కానీ లేదంటే సిడిపిఓ గారు కానీ జిల్లా పీడీ గారు కానీ ఈరోజు స్పందించడం లే. అయితే అంగన్వాడీల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడి వెంటనే అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని మేము కోరుతూ ఈరోజు కళ్యాణదుర్గం ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేపట్టాం. అయితే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేంత వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిఐటి సిద్ధంగానే ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అయితే అంగన్వాడీలు